చేస్తున్నవే ఆ ఒక్కటి తప్ప అనే అంశాన్ని మనం ఆలోచించబోతున్నాం. బైబిల్ గ్రంథంలో దేవుడు పౌలు గారి ద్వారా కొన్ని మాటలు రాయిస్తూ సెలవిచ్చిన మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోబరుచుకొన బరనొల్లను. అన్నీ చేయొచ్చు నేను, కానీ అన్నీ చేసేవి కావు అంటున్నాడు ఆయన. అన్నీ చేయగలను, అన్నీ చేయడానికి నాకు రైట్స్ ఉన్నాయి, కానీ అన్నీ చేసేవి కావు. చేయకూడదు చేశానంటే దానికి నేను బానిసైపోతాను అంటున్నారు పౌలు గారు. అలాగే అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం కూడా చూద్దామండి. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయవు. క్షేమం కలగదు, క్షేమాభివృద్ధి కలగదు. అన్నీ చేయగలం, అన్నీ చేయడానికి స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు అంటున్నాడు ఆయన. సరే, మన అంశం ఏంటంటే ఇప్పుడు స్వాతంత్రం ఉన్నంటిలో అన్నీ చేయదగినవా కావా అనేది కాదు. చేయదగిన అన్నిటిలోనూ కొన్ని చేయకపోవడం మంచిది. చేయదగిన అన్నిటిలోనూ కూడా కొన్ని చేయకపోవటం మంచిది. ఎందుకంటే అన్నిటి యందు స్వాతంత్రం ఇచ్చి కొన్ని చేయకుండా ఉండడం ప్రయోజనం అని వాక్యం చెబుతుంది. అవును, ఆ చేయదగిన అన్నిటిలోనూ కూడా మరి కొన్ని మనం తగ్గించుకోవటం మంచిది. ముఖ్యంగా ఆ కొన్నిటిలో ఏ ఒక్కటో అయి ఉంటుంది, అది మన ఆత్మీయ జీవితానికి ఆటంకంగా పరిణమిస్తూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది మన ఆత్మీయ జీవితంలో, కానీ ఖచ్చితంగా మనకు నష్టాన్ని కలుగజేస్తుంటుంది. ఉదాహరణకి నిద్రపోవడం తప్ప చెప్పండి కాదు, కొంచెం ఎక్కువ నిద్రపోవడం తప్పు అవుతుంది. ఆహారం తినడం తప్ప కాదు, అధికంగా తినడం తప్పు అవుతుంది. అంటే మంచిలో కూడా మనం నియంత్రించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. తప్పు కాదులే అన్నట్టుగా ఉన్న వాటిలో కూడా మన క్షేమాభివృద్ధి నిమిత్తము, దేవుని పరిచర్ నిమిత్తము కొన్నిటిని నియంత్రించుకోవడం చాలా ఉత్తమం. అది మన జీవితంలో ముఖ్యంగా ఎన్నో కనబడుతున్న ఒక్కటి మాత్రం ఖచ్చితంగా నిలబడి ఉంటుంది. ఆ విషయంలో మనం తేల్చుకోలేం, ఇది తప్ప, ఇది రైటా. వాక్యం చదువుతుంటే తప్పు అనిపిస్తుంది, మరలా దేవుని ప్రేమను గురించి ఆలోచిస్తుంటే నేను చేయొచ్చేమో అనిపిస్తుంది. నీకేమనిపించినా కానీ అది నువ్వు చేయదగిందే, కానీ చేయదగిన అన్నిటిలోనూ ఇది ఉంది, కానీ ఆ ఒక్కటి చేయకపోవటం నీకు క్షేమం. మరి ఏంటండి ఆ ఒక్కటి అంటే? ఆ ఒక్కటి నేను మీ జీవితంలో చెప్పలేను. నేను అది మీ జీవితంలో మీకు ఒక్కటిగా ఉంది. అదొకవైపు చూస్తుంటే తప్పు అనిపిస్తున్నా, మరో కోణం ఆలోచిస్తుంటే చేయదగిందే అన్నట్టుంటుంది. అది చేయడం వల్ల ఎంతో ఆనందం సంతోషం ఉండొచ్చు, కానీ అది చేయకపోవడం వల్ల నీ జీవితం నిలబడుతుంది. దేవుడు తన వాక్ ద్వారా తెలియజేసినవి ఇలా ఎన్నో విషయాల్లో కట్టుబడి ఉండడం వల్ల మనకు క్షేమం. అందుకే
కీర్తనల గ్రంథం 81వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. 81వ కీర్తన 8వ వచనం. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినని యెడల ఎంత మేలు. మళ్ళీ అందరికీ తెలియదు ఇది, అందుకే అయ్యో ఇశ్రాయేలు నా మాట వినని యెడల నీకు ఎంత మేలు అన్నాడు ఆయన. నా మాట వింటే నీకు క్షేమం. సహజంగా నువ్వు చూస్తే చేయొచ్చులే అన్నట్టుంది, కానీ నా మాట విను, నేను ప్రత్యేకించి చెబుతున్నాను, నా మాట విను. ఇక్కడ ఏదో లోతైన జ్ఞానంలోనికి విపరీతమైన జ్ఞానంలోనికి వెళ్ళిపోతే ఇవన్నీ చేయగా అది చేస్తే తప్పేంటండి అంటాం. కానీ దేవుడు అంటున్నారు, అయ్యో ఇశ్రాయేలు నా మాట వింటే నీకు ఎంత మేలు అంటున్నాడు. నేటి నూతన నిబంధన సంబంధపు ఇశ్రాయేలీలు మనం అందరం కూడా దేవుని మాట వినాలి. ప్రేమ వల్ల మరో మాట 81వ కీర్తనలోని 13వ వచనం కూడా చదువుకుందాం. 13వ వచనం. అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడలా, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడలా ఎంత మేలు. చూసారా, అయ్యో ఇశ్రాయేలు నా మాట వినని ఎడల ఎంత మేలు, నా మార్గమును అనుసరించిన ఎంత మేలు. కొన్ని కొన్ని ప్రత్యేకించి దేవుడు చెబుతారు, కొన్ని కొన్ని నువ్వు తెలుసుకుంటావు విడిచిపెట్టేస్తారు ఆయన. ఇప్పుడు మనం లాయర్ బ్రెయిన్ ఉపయోగించి కీ పాయింట్స్ లాగి దేవుడు అన్నాడా ఏంటి అసలు ఈ మాట ఎక్కడుంది ఇవన్నీ అనవసరం మనకి. అవి మన జ్ఞానానికి విడిచిపెట్టాడు ఆయన. అసలు నీకు నా మనసుంటే చేయదగింది కూడా క్షేమం కాదని చేయడం మానేస్తావు నువ్వు. నా మనసు నీకు తెలియకపోతే అది చేయటం కొరకు తప్పులు వెతుకుతావు నువ్వు. ఆయన మనల్ని ఆయన మనసెరిగిన వారిగా చూడాలనుకుంటున్నాడు ఆయన. కొన్ని కొన్నిసార్లు ఆ ఒక్కటి చేయటం చాలా పెద్ద తప్పు అయిపోతుంటుందండి. చిన్నగా చెప్తాడు దేవుడు, ఇదిగో ఇలాంటివన్నీ ఇచ్చాను ఆ ఒక్కటి విషయంలో జాగ్రత్తగా ఉండు. కానీ ఏంటట విపరీతమైన జ్ఞానంలోకి వెళ్ళామనుకోండి, ఏంటి ఇది అది కాదా అది ఇది కాదా, ఇది చేస్తే తప్పు కాదు అది చేస్తే తప్పు ఎందుకు అయ్యింది అంటుంటాం. దేవుని ఆలోచనలు వేరు ప్రేమిన వల్ల మనకు క్షేమం కలగడానికి ఆయన మనల్ని గురించి విచారణ చేస్తున్నాడు. ఆయన చూడండి, ఆది కాండము 3వ అధ్యాయంలో సర్పము హవ్వతో మాట్లాడుతున్నప్పుడు వేసిన ప్రశ్న మనకు తెలుసు. ఏంటో ప్రశ్న మీకు అందరికీ తెలుసు, ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినవద్దని తినకూడదని దేవుడు చెప్పినా తినకూడదని చెప్పినా చెప్పాడు. ఆయన 2వ అధ్యాయము 16వ వచనం. మరియు దేవుడిని యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఏమన్నారండి ఆయన? తినకూడదు. సరే ఇప్పుడు ఎందుకు అవి తినొచ్చు ఇవి తినకూడదు, ఇంకవన్నీ అనవసరం. ఇక ఇంక ఇది ఎలాగైందంటారు, అసలు ఏంటంటారు దీని లాజిక్, ఇలాంటివి దేవుని అడగకూడదు మనం. వద్దన్నాడు ఆయన అంతే. ఇప్పుడు అపవాది వద్దన్న మాటనే గురిగా చేసుకుని హద్దు మీరేటట్టు చేసిందండి. ఏమంటున్నాడు అపవాది? ఈ తోట చెట్ల ఫలములలో దేని ఫలమునైనా తినకూడదని దేవుడు చెప్పినా
ఆ స్త్రీ చెప్తుంది, ఈ తోట చెట్ల ఫలములు మేము నిరభ్యంతరంగా మేము తినొచ్చు, కానీ అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పారు అని చెప్తుంది. అప్పుడు అపవాది, అయ్యో ఇంకా నయం తింటే చావనే చావరు, మీరు దేవతల వలె అయిపోతారు, అందుకే దేవుడు మిమ్మల్ని తినొద్దు అంటున్నారు అని చెప్పగానే వెంటనే జ్ఞానోదయమైనట్టుగా, అధిక జ్ఞానం ఇది, వెర్రి జ్ఞానం. చాలామందికి జ్ఞానం ఉంటుంది సంతోషమే, కానీ వెర్రి జ్ఞానం వచ్చేస్తుంది కొంతమంది చాలా కష్టం అది, అధిక జ్ఞానం వచ్చేస్తుంది చాలా కష్టం అది. ఓ పాస్టర్ గారిని అడుగుతున్నాడు ఒక అబ్బాయి యవనస్తుడు, అన్నా ఈ లోకంలోనికి పాపం రావడానికి కారణం ఒక విధంగా ఆదాము పండు తింటవే కదా అన్నాడట. అవును బాబు, ఆ రోజే కనుక ఆదాము గారు ఆ పని చేయకపోతే ఆయన ద్వారా పాపం వచ్చేది కదా, పాపం మనం చేయకుండా ముందు మనంతా పరలోకానికి వెళదు అన్నాడట. అయినా దేవుడికి ఇదంతా తెలిసి ఉండాలి కదా, ఆదాము గారు పండు తింటున్నాడన్న విషయానికి తెలీదా, వెంటనే చేతితో గెంటేయచ్చు కదా అన్నాడట. వెంటనే చేతుడు ఎలా అంటే దొల్లిపోతుంది కదా పండు, ఎందుకు అలా చేయలేదైనా అంటున్నాడట. చూసారండి, ఇది వెర్రి జ్ఞానం అంటారన్నమాట. ఇప్పుడు మనం చేయాల్సింది మనం దాని గురించి ఆలోచించం, ఆనాడు అదే కనుక నువ్వు చేస్తుంటే నాకు ఈనాడు నీ తెప్పలు వచ్చినా అంటుంటాం. హద్దు మీరు మాట్లాడడం అంటారన్నమాట. అది దేవుడు స్వాతంత్రం ఇచ్చారు, అన్నీ తినవచ్చు అన్నారు, ఆ ఒక్కటి తినొద్దన్నారు, ఆ ఒక్కటి తినేటప్పుడు అడ్డుపడ్డం లేదైనా, స్వేచ్ఛనిచ్చారు, స్వాతంత్రం ఉందని అన్నీ చేయొచ్చా, కొన్ని చెయ్యొద్దన్నవి మానేయలే, కానీ ఆ పండు తిన్నారు ఆదాము హవ్వలు. అప్పుడు చూడండి దేవుడు అంటున్న మాట, 3:17 ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపించబడింది అంటున్నారు. ఇక నువ్వు ప్రయాసపడాల్సిందే, భూమి పంట తిందువు, ముఖము చెమట చిందించదవు, మన్ను గనక నువ్వు మన్నైపోతావు అన్నారు ఆయన. ఆయన ఒకటి ఆలోచిద్దాం, అన్ని తోట చెట్ల ఫలాలు తినొచ్చు, ఆ ఒక్కటి తప్ప, అన్ని తోట చెట్ల ఫలాలు తినొచ్చు ఆ ఒక్కటి తప్ప, లేదా ఆ ఒక్కటి తినొచ్చు అన్నీ తప్ప, అలాగుందా? కాదు కాదు, అన్నీ తినొచ్చు ఆ ఒక్కటి తప్ప, కానీ ఆ ఒక్కటే కావాలంటున్నాడు మనిషి. చూసారా నైజం ఎలా ఉందో, ఆదామా ఒకటే తినేశాడు, ఆజ్ఞ మీరిపోయాడు, పాపం చేశాడు. భక్తిపరుడు అండి ఆదాము గారు, ప్రతి చల్లపుట్ట దేవుడు ఆయనతో మాట్లాడేవారు. అన్నిటిలో నియంత్రణగా ఉంటున్నాం మనం, అన్నిటిలో కరెక్ట్గా ఉంటున్నాం, అన్నిటిలో బాగా ఉంటున్నాం, అన్ని తప్పులు మానేస్తాం, ఇంకా ఏదో బలహీనత ఉంటుంది అది మాత్రం విడిచిపెట్టలేకపోతున్నాం, అది మరలా మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటుంది. ఆ మాట అనకూడదు అనుకుంటున్నాం అని వేస్తున్నాం, ఆ ఆలోచన రాకూడదు అనుకుంటున్నాం ఆలోచించేస్తున్నాం, ఇది ముట్టుకోకూడదు అనుకుంటున్నాం ముట్టేసుకుంటున్నాం, ఇది ఎప్పుడు తినకూడదు అనుకుంటున్నాం తినేస్తున్నాం, ఏంటో అది చూడకూడదు అనుకుంటున్నాం చూసేస్తున్నాం, అంత పెర్ఫెక్ట్. కానీ ఒక్కటే, ఆ ఒక్కటే తెచ్చింది ఆదాము జీవితానికి పెనుముప్పు. మరి మన జీవితం ఎన్నో ఫలాలు, ఆయన అన్నాడట ఈ తోట చెట్ల ఫలములన్నీ నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చు ఆ ఒక్కటి తప్ప. అన్నీ చేయదగినవే నువ్వు, అన్నీ తినొచ్చు ఆ ఒక్కటి తప్ప. ఆ ఒక్కటి తప్పని ఆయన అంటే ఆ ఒక్కదాని విషయంలో తప్పిపోతున్నాడు ఈయన. మన జీవితంలో కూడా ఏదో ఒకటే ఉంటుందండి, బలమైంది ఉంటుంది,
అది మనల్ని పదే పదే పడేస్తుంటుంది అన్నమాట. అన్నిటిలో పెర్ఫెక్ట్ ఆ ఒక్కటి తప్ప. ఆ ఒక్కటే ఈరోజు మనం విడిచిపెట్టాలి. ఆ ఒక్కటే దేవుని చేతులకు అప్పగించాలి. ఆ ఒక్కటి కూడా ప్రభు మన జీవితంలోని తీసేయగలుగుతారు. చూడండి, దావీదు గారు ఆయనకి ఎంతోమంది భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, అయినా సరే చూడండి ఊరియా భార్యను కోరుకుంటున్నాడు భారీగా. ఏంటి ఆలోచన? మొత్తానికి ఎలా అయితే సొంతం చేసుకున్నాడు, హ్యాపీగా దినాలు గడిచిపోతున్నాయి. అప్పుడు దేవుడు నాతాను గారితో ఏం చెప్పించారు తెలుసా మీకు? సమూయేల్ 2వ గ్రంథం 11వ అధ్యాయం. సమూయేల్ 2వ గ్రంథము 11వ అధ్యాయంలో ఆయన ఎలా తప్పిపోయారో మనం చూసాం. 12వ అధ్యాయంలో ఒక మాట అంటారు ఆయన. 12వ అధ్యాయము 7వ వచనం 12:7 నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇశ్రాయేలుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కొవ్విట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని. ఇక్కడ నీ యజమాని స్త్రీలను కౌగిట చేర్చాడంటే దాని అర్థం ఏంటంటే నీ యజమాని సొంతం, ఈ రాజ్యం అంతా ఈ రాజ్యపు స్త్రీలు ఆయన సొంతం, కానీ ఆయనకి చెందిన వారిని నీకు భార్యలుగా ఇచ్చాను. ఇది చాలదన్ను వనుకుంటే గనక నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందను. ఇంకా ఎంతమంది కావాలి చెప్పు భార్యలు నీకు, నేను ఇస్తాను. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసేదివేమీ. చూడండి, ఊరి హిత్తీయుడకు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లుగా నువ్వు పట్టుకుని ఉన్నావు. చూసారా 10వ వచనం హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకున్నావు. ఎన్నిసార్లు అన్నారండి ఆ మాట? నీకు కావాలంటే చెప్పొచ్చు కదా, ఇప్పటికే నీకు ఎక్కువ మంది భార్యలను ఇచ్చాను. కాదంటవా, ఎంతమంది కావాలో భార్యలు అడిగితే నేను ఇవ్వనా? ఎందుకు? వేరొక్కని భార్యను నీ భారీగా చేసుకున్నావు నువ్వు. చూసారా, ఏది కావాలని ఇస్తానంటున్నాడండి ఆయన? ఎంతమంది భార్యలు కావాలి ఇస్తానంటున్నాడు ఆయన? ఆ ఒక్కటి ఎందుకు చేసావు నువ్వు? ఆ ఒక్కటి తప్ప నీ పొరుగువాని భార్యను ఆశించొద్దన్నాడు ఆయన. ఆ ఒక్కటి తప్ప నువ్వేదడిగినా ఇస్తానంటున్నాడు ఆయన. ఎంతమంది అందమైన సుందరాంగులు కావాలన్న దావీదు గారికి వివాహం చేయడానికి దేవుడు వెనకాడలేదు. కానీ చూడండి, దావీదు గారు ఆ ఒక్క విషయంలో పడిపోతున్నారు. ఆదాము ఆ ఒక్క పండు విషయంలో, దావీదు ఒక్క స్త్రీ విషయంలో, ఆ ఒక్కటి వారి జీవితాలను చూడాలి పాడు చేస్తుంది. ఆ తర్వాత కాలంలో యూదా గోత్రానికి సంబంధించిన పేరెన్నిక గన్న గోత్రాలు, అంటే గోత్రకర్తలు, పెద్దల కుటుంబాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఆఖాన్. ఈ ఆఖాన్ ఏం చేస్తాడో తెలుసండి? ఎలాగూ ఐగుప్తు విడిచిపెట్టారు, కనాను దగ్గర కంటే వచ్చేసారు, యోర్దాన్ ఒకటి అడ్డుగా ఉంది, యోర్దాను దాటేశారు, ఇక ఎరుకో మీదకి యుద్ధానికి వెళుతున్నారు. యెహోషువ గారు ముందే చెప్పారు, ఇక్కడ నుంచి మనం జయించే ప్రతి రాజ్యం మనదే, సంపద మనదే, ఈ రాజ్యాన్ని పాలు తేనెలు ప్రవహిస్తున్న ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని దేవుడు మీకు దారదత్తం చేస్తున్నాడు. ఇక్కడున్న సంపద మీదే, పాడి పంటలు మీవే, భూభాగాలు మీవే. ఎంత సంతోషం! కానీ ఒక చిన్న షరతు ఉంది. ఏంటంటే ఆ షరతు చెబుతున్నాడు యెహోషువ గారు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం
యెహోషువా గ్రంథము 6:18 శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాలెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలుగజేద్దురు గనక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఈ ఒక్క పట్టణం విషయంలోనే మనం ఏమీ ముట్టుకోవద్దు. ఎరుకో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తున్నాం, దాని చుట్టూ ఉన్న కోట గోడలను దేవుడే కూల్చేస్తారు. దాని మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు మనం దాంట్లో నుంచి ఏమీ ఆశించొద్దు. ఈ ఒక్కటి విడిచిపెడదాం, ఇక్కడ నుంచి ఏ యుద్ధం చేసినా ఏ విజయం సాధించినా ఏ దేశాన్ని స్వాధీనపరుచుకున్నా ఆ దేశమందలి సమస్త సంపాద్యము మనదే. ఎంత బాగుందండి, ఎంత బాగుందండి, అంత మనదే. ఈ ఒక్కటే ముట్టుకోవద్దు మనం, మనకొద్దిది ఈ ఒక్కటి ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దని దేవుడు యెహోషువ గారు చెప్తే, యెహోషువ గారి ప్రజలందరూ చెప్తే, అందరూ యుద్ధానికి వెళ్ళి ఏం చేశారో తెలుసండి. 7:1 అందరూ బాగానే ఉన్నారు. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు. ఎట్లనగా యూదా గోత్రంలో జెరహు మునిమనవడు, జబ్ది మనవడు, కర్మీ కుమారుడు, కర్మీ గారు అబ్బాయి, జబ్ది గారి మనవడు, జెరహు గారి మునిమనవడట, అతని పేరు ఆకాను. ఇతడు ఏం చేశాడు, శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్నాడు. ఏం చేశాడండి, వద్దంటే తీసుకున్నాడు. ఏంటండి, ఇదిగో ఇక్కడ యోర్దాను దాటం, ఇక అంతా మనదే, ఏం చేసినా పర్వాలేదు, ఎలా బ్రతికినా దేవుడు మనకిస్తారు, ఇదంతా కూడా సంతోషంగా జీవించవచ్చు. అయితే ఆ ఒక్కటి తప్ప అందరూ వదిలేశారండి. బంగారం వెండి ఇవన్నీ కూడా వదిలేశారు, వెలగల వస్తువులన్నీ వదిలేశారు. కానీ ఆకాను ఉండబట్టలేక తెచ్చుకున్నాడట, మళ్ళీ దాచుకున్నాడట దాన్ని. చాలా శ్రమలు వచ్చేసినాయండి వాళ్ళకి. ఆ తర్వాత ఎలాగైతే చీట్లు వేసి పట్టుకున్నారండి దొంగ ఎవరన్నది, దొరికేశాడు. అప్పుడు యెహోషువ గారు అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు, 20వచనంలో అడుగుతున్నారు, 20వచనంలో చెప్తున్నాడు ఆయన. 20వచనం, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేల దేవుడని యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఎందుకంటే 19వచనంలో చూడండి, యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేల దేవుడని యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకుని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుము అని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పండి. వేడుకుంటున్నాడట యెహోషువ గారు. ఒరే బాబు చెప్పరా, నీకు అన్నం పెడతాను, ఏం జరిగిందో చెప్పరా. అప్పుడు చెబుతున్నాడు, నిజమే నేను పాపం చేసింది, దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రం పైబట్టట, 200 తులాల వెండి, 50 తులాల బంగారం తెచ్చుకున్నాను. పెద్దగా ఏమీ ఎక్కువ తెచ్చుకోలేదు, అంతా వదిలేశాను. ఏది తీసుకొద్దాను కాబట్టి అంతా వదిలేశాను, ఆ కొంచెం తెచ్చుకున్నాను. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నాయి, వెండి ఆ వెండి దాని క్రింద ఉన్నది అని ఉత్తరమిచ్చి తాను చేసిందంతా ఒప్పుకున్నాడు. మనుషులను పంపి తెప్పిస్తే ఆ డేరా కిందే ఉన్నది, వస్త్రం బంగారం వెండి. ఏమన్నా పోనీ వేసుకుని ఏమైనా తిరిగాడా అంటే లేదు, మరలా కప్పెట్టుకున్నాడు ఎవరికీ కనబడకుండా. ఆ మాత్రం కప్పు పుచ్చుకోవడానికి అంత నుంచి తెచ్చుకోవడం ఎందుకండి, లాగింది మనసు, కోరింది హృదయం, ఎంత బాగుందో చూడ వస్త్రం, ఏది వద్దు ఇక్కడి నుంచి అన్నీ మేమే, లేదు లేదు ఇది కావాలి, ఇది కావాలి. అందుకే కదండి ఇశ్రాయేలులు దేవుని చేతులు అక్కడ శిక్ష అనుభవించారు, హాయి పట్టణస్థుల చేతిలో వాటం అనుభవించారు. ఆ ఒక్కటి దగ్గర ఉండి ఉండలేకపోయాడు ఆ ఖాను. పేరెన్నిక గన్న గొప్ప వంశపులోని భక్తిపరుడైన యోధా గోత్రపు పెద్దల కుటుంబాలకు చెందిన భక్తిపరుడు. కానీ చూసారా, ఒక్కదాని విషయంలో తను తాను నియంత్రించుకోలేకపోయాడు.
చూడండి ప్రేమిన వల్ల మరో సంగతి ఆలోచన చేద్దాం. సౌలు గారు రాజును చేసి దేవుడు అంతా నీదేనయ్యా రాజ్యం, నువ్వు నా మాట వింటే చాలంటే చెప్పండి ప్రభు ఏం చేయమంటారంటే అమాలేకిల మీదకి యుద్ధానికి వెళ్ళు, అక్కడిది ఏది ముట్టుకోదు అంతా నాశనం చేయంటే ఈయన కొంత బంగారం వెండి బలమైన పశువులు తెచ్చుకుంటున్నాడు. సమూయేలు గారు వచ్చి అడుగుతున్నాడు ఎందుకయ్యా అవన్నీ తెచ్చావు, దేవుని కోసం వద్దన్న దాంట్లో దేవుని కోసం తెచ్చాడట. అంతా నాశనం చేసాం, అన్నీ నాశనం చేసాం, ప్రజలందరినీ చంపేశాం, ఇదిగో బంగారంలో ఈ కొద్ది బంగారం, వెండిలో ఈ కొద్ది వెండి, ఆ తర్వాత పశువుల్లో ఈ శ్రేష్టమైనవి, మనుషుల్లో ఈ రాజుని తీసుకొచ్చాం, అది చాలదా దేవుడు అతను అసహించుకోవడానికి? వద్దన్నదే ఆ ఒక్కటే చేస్తున్నారు, ఆ ఒక్కటే వద్దని చెప్తున్నాడు ఆయన, ఆ ఒక్కటే చేస్తున్నారు. మన జీవితంలో కూడా ఏదో ఒక్కటి నిలిచిపోతుంటుంది, దాని గురించి ఆలోచించాలి తీవ్రంగా. ఏ ఒక్కదాన్ని బట్టి నేను దేవునిలో ఎదగలేకపోతున్నాను? ఏంటి ఆ ఒక్కటి? నా మాట, నా చూప, నా ఆలోచన, ఎక్కడ నేను దేవునికి దూరం అయిపోతున్నాను? అన్నీ చేయదగినవిగానే కనబడుతున్నాయి, కానీ ఏదో చేయదగినది చేస్తున్నాను నేను, ఏదో చేయదగినది చేస్తున్నాను నేను. అందుకే నా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు, ఎన్నో శ్రమలు ఆటంకాలు కలుగుతున్నాయి అని మీకు అవగాహన ఉంటే కనుక, అవగాహన మీకుంటే వెంటనే దాని విషయంలో ప్రభును ప్రాధేయపడి దాన్ని విడిచిపెట్టి ఆశీర్వాదం పొందగలం. అలాగే సంసోన్ గురించి ఆలోచించండి. సంసోన్ గారు తిమ్నాత్కి వెళ్ళట ఫిలిస్తీన్ అమ్మాయిని చూసట అమ్మ నాన్న దగ్గరకు వచ్చి చెబుతున్నాడు నాకు అమ్మాయి కావాలి పెళ్లి చేయండి అంటున్నాడు. వాళ్ళేమంటున్నారు? న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము మూడవచనం, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే కానీ నా జనుల్లోనే కానీ స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీన్లో నుండి కన్యకును తెచ్చుకున్నట్టుకు వెళ్ళొచ్చున్నావా అని అడుగుతున్నారు. పెళ్ళే చేసుకోవాలనుకుంటే ఇస్రాయేల్ 12 గోత్రాల్లో అమ్మాయే దొరకలేదా నీకు? అంటే చూడండి, ఈ 12 గోత్రాల్లో ఎవరినైనా చేసుకోవచ్చు, కానీ ప్రత్యేకించి ఈయన చూడండి ఫిలిస్తీన్ అమ్మాయి కావాలట. అందరినీ కూడా ఈయన చూసి అందరిలో ఎవరొకరిని చేసుకోవచ్చు, కానీ ఆమె కావాలట అంటున్నాడు కదా కింద. అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమెను నా కొరకు తెప్పించుము అని తన తండ్రితో చెప్తున్నాడు. నాకు ఇష్టమైంది అంతే, నేను ఎవరి మాట విన్నాం, అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఇక చేసేది ఏమలేక అమ్మాయిని పెళ్లి చేశారు. అప్పటి నుంచి జీవితం చూడండి, ఫిలిస్తీన్ చిత్రం నలిగిపోయింది, ఆమె దక్కలేదు. తర్వాత ఆమెను మోహించి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె దక్కకపోయేసరికి మరొక ఆమెను మోహించాడు ఈయన. 16వ అధ్యాయం 4వచనం, పిమ్మట అతడు సోరెక్కు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహించగా. ఎవరిని మోహించాడట? దెలీలా అను స్త్రీ. చూడండి, మళ్ళీ ఈమె ప్రేమలో పడ్డాడు. సోరెక్కు లోయ, అది పోనీ ఏమన్నా ఇస్రాయేల్ సంబంధమైన స్త్రీయా? కాదు, ఫిలిస్తీలే, ఫిలిస్తీల అమ్మాయే. మళ్ళీ ఆమె మీదకి వెళ్ళింది ప్రేమ. 12 గోత్రాల ప్రజల్లో ఎంతోమంది అందమైన అమ్మాయిలు ఉండగా పెళ్ళే చేసుకోవాలనుకుంటే ఎవరొకరిని చేసుకోవచ్చు కదా? లేదు, ఎక్కడో దేశం కాని దేశం వాళ్ళే నచ్చుతున్నారు. ముందుగా ఆమెను చేసుకున్నాడు, ఆమె చనిపోయింది, ఇప్పుడు రెండో ఆమెను చూసి మోహించాడట. ఏంటి చూడటం? దేవుని ఉద్దేశం ఏంటి? ఈయన చేస్తున్న పని ఏంటి? అప్పుడు అంటాడు చూడండి 21వ వచనం 16:21,
అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకుని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయెను. చూసారా, కన్నులు పీకేశారు క్రిమిన వలన. ఆ ఒక్కటే బలహీనత, చూసి మోహించటం, చూసి మోహించటం, ఇక చూడకుండా మోహించకుండా కన్నులు పీకివేయబడినవి. అంత శిక్ష వచ్చే వరకు వెయిట్ చేయకూడదు. బలహీనత ఏంటో అది ప్రభువు చెప్పుకుంటే అయిపోతుంది. నీళ్లు లేకపోతే ప్రార్థన చేస్తాడు, బలం చాలకపోతే ప్రార్థన చేస్తాడు, దేనికోసం ప్రార్థన చేస్తాడు ఈ భక్తుడు? కానీ ఈ అమ్మాయిని చేసుకోవచ్చా లేదని మాత్రం ప్రార్థన చేయడు. నాకు నచ్చింది అంతే, ఇక రెండో మాటలేదు దీంట్లో అంటుంటాడు అన్నమాట. అన్నీ కూడా ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతుంటాం. కొన్ని కొన్ని అడగం, మనం మనకు నచ్చింది మనం చేస్తాం అంతే. ఇప్పుడు దేవుడు అక్కర్లేదమ్మా, అక్కర్లేదు, ఆయన సలహా కూడా అక్కర్లేదు, అక్కర్లేదు. అది న్యాయమా? ఆయన మనక్షేమం కోరే హద్దు మీరొద్దు అంటున్నాడు ఆయన. ఆ మాట మనకు ఎలా ఉందంటే భారంగా అనిపించింది. మా ఇష్టాయిష్టాలు నెరవేరకుండా దేవుడు అడ్డుపడుతున్నాడండి అన్నట్టు. నీ ఇష్టం నీకు తెస్తుంది కష్టం, అందుకే ఎంత కష్టమైనా నెరవేర్చాలి నువ్వు దేవుని ఇష్టం. అది మన బ్రతుకులకి ఎంతో శ్రేష్టం. కానీ ఆ ప్రకారం మనం జీవించటం లేదు ప్రియమైన వాళ్ళారు. ఆ ఒక్కటే కదా, ఆ ఒక్కదాని విషయంలోనే అన్నీ బాగానే చేస్తున్నాను అంటున్నాం, కానీ ఆ ఒక్కటే అపవాది నేను ఉపయోగించుకుంటున్నాడు. ఆ ఒక్క బలహీనత నుంచే అపవాది మనల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. ఏలీషా భక్తుడి దగ్గరికి నయమాన్ వచ్చాడు తెలుసు మనకి. ఎంత సంపద తెచ్చాడో కదా, చాలా సంపద తెచ్చాడు. కానీ ఆ సంపద బాగుపడి నాయన తిరిగి ఇస్తుంటే, ఏలీషా గారికి ఇస్తుంటే, వద్దు పట్టుకుపో అంటున్నాడు ఆయన. పక్కనే ఉన్నాడు పాపం గెహాజీ, చాలా బాధపడిపోయాడు. ఆయన తెచ్చిన సంపద ఎంతో తెలుసా మీకు? 20 మనుగుల వెండి, 120,000 రూపాయల బంగారం అప్పటి రోజుల్లో, 10 దుస్తుల బట్టలు, ఖరీదైన బట్టలు అన్నమాట, ఒకేసారి 10 జతల బట్టలు, ఆ మూటలు ఆ బట్టలు ఇవన్నీ చూడగానే గెహాజీకి కాస్తంత హృదయంలో అబ్బబ్బా తీసుకుంటే ఎంత బాగుంది, గురువుగారితో పాటు నేను కూడా వేసుకుందని కదా అనుకున్నాడేమో. కానీ ఎలీషా గారు పట్టుకుపోండి వెనక్కి అన్నాడు ఆయన. ఇక నయమాన్ చేసేదేమి లేక వెనక్కి వెళ్ళిపోతుంటే ఈ గెహాజీ రథాలతో పరిగెత్తాడండి, యుద్ధ రథాలతోటి రథంతో పాటు పరిగెడతాడు. వెనకాల అరుస్తున్నాడు, నయమాన్ గారు, నయమాన్ గారు, ఎవరు వెనకాల పిలుస్తున్నా వెనక్కి తిరిగి చూస్తే గురువుగారి దగ్గర ఉన్న శిష్యుడు. రథం ఆపమన్నాడు, దిగాడు, వెనక నడిచి వస్తున్నాడు నయమాన్ గారు. ఆయన గౌరవిస్తున్నాడు, నయమాన్ గారు వెనక నడిచి వస్తున్నాడు వెనలీని. ఏంటి ఏంటి చెప్పండి, ఎందుకు ఇంత కంగారుగా పరిగెడుతున్నారు అంటే, అంటే ఏమి లేదండి, ఎఫ్రాయిము మన్యం నుంచి ఇద్దరు శిష్యులు వచ్చారండి మా గురువుగారి దగ్గరికి, వారి పరిస్థితి బాగలేదు, ఏమైనా చేద్దామంటే మరి మా గురువుగారి దగ్గర ఏమైనా ఉండాలి కదండి. ఏవీ లేవుండమండి మా గురువుగారి దగ్గర, సమయానికి ఏవీ లేవు. ఇటు చూస్తే అయ్యయ్యో ఇప్పుడే అనవసరంగా వెళ్ళిపోమని చెప్పాను, నయమాన్ గారిని కొంచెం ఇచ్చుకుంటే బాగుండి, వీళ్ళకి ఇద్దాం కదా అన్నారండి. వెంటనే నా మనసు నొచ్చుకుంది, ఉండండి గురువుగారు నేను వెళ్తానని చెప్పేసి పరిగెత్తుకుని వచ్చానండి, మరి మీరు ఏమైనా కొంచెం ఇస్తే వాళ్ళకి ఇస్తామండి. మా కోసం కాదండి, ఆ వచ్చిన వాళ్ళ కోసం అండి. ఆ వచ్చిన వాళ్ళ కోసం మీకెందుకు అక్కడ తిప్పలు, మనకెందుకు అక్కడ తిప్పలు చెప్పండి. ఏమడుగుతున్నాడు ఆయన? 2 మనుగుల వెండి ఇవ్వండి, 2 దుస్తుల బట్టలు ఇవ్వండి చాలు అంతే. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఎంత ఆయాసపడి వచ్చావు కదని 4 మనుగుల వెండి 2 దుస్తుల బట్టలు ఇచ్చాడు. అవి పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు, మరి పండుగలు వెనకాల మోసుకొస్తున్నారు, ఇక్కడ పెట్టండి వెళ్ళిపోండి మీరు అన్నాడు గెహాజీ గారు. వెళ్ళిపోయాడు. వెళ్ళగానే ఎలీషా గారు మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానండి. నీవు ఆ రథం వెంట వెళుతున్నప్పుడు అతడు దిగి నిన్ను కలుసుకోవడానికి వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా? ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా? అతడు విడిచిన కుష్టు నీకు అంటుకుంటుంది నీ తరతరాలకు అని చెప్పాడు ఆయన.
ధనం తెచ్చుకున్నాడు అనుకున్నాడు, ధనమే కాదు దరిద్రం కూడా తెచ్చుకున్నాడు. గెహాజీ ఆ ఒక్క విషయంలో ఉండలేకపోయాడు. ఏమంటే ఎలీషా గారు ఆ తర్వాత ఇతనే కదండి ప్రవక్త, రాజులను శాసించగలడు కదండి, సైన్యాధిపతి ఇచ్చేదానికి ముష్టి కాసిపడ్డాడు, రాజులనే శాసించే స్థితిని కోల్పోయాడు. మనం అంతే చిన్న చిన్న వాటి కోసం కక్కుర్తి పడతాం, పెద్ద పెద్ద బహుమానాలను వదిలేసుకుంటుంటాం. ఇస్కరియతు యోధా అతను చూడండి, ఎంత ధనమైనా సరే అతనికే ఇస్తున్నారు డబ్బు సంచిలో పెట్టమని. ఏనాడు లెక్కలు అడగలేదు ప్రభు, చాలాసార్లు డబ్బు సంచి ఖాళీ చేసేసేవాడట. యోధా ఏమన్నా పైకం ఉందా మన దగ్గర అంటే, ఎక్కడ వస్తుంది ప్రభువా, ఎక్కడ వస్తాయి డబ్బులు, అస్తమానను ఖర్చు అయిపోతాయి, డబ్బులు ఉంటాయా, అదే ఉన్నాయేమో అని అడిగిన అవయ కోపం ఎందుకు. ఎప్పుడు ఆ సంచులు వేయటివే కానీ ఏమి మిగిలేవు కావు, ఎందుకంటే చక్కబెట్టి ఆయన ఉన్నాడు కదా ఇస్కరియోతు యోధా గారు. ఒకరోజు ఒక తల్లి అత్తరబుడ్డి పగలగొట్టి ఇంట్లో కూర్చున్న యేసుక్రీస్తు వారిని నెత్తి మీద నుంచి పోసేసిందట. ఇక చూడండి ఈయన మామూలుగా కదా హృదయం అంతా నొచ్చేసుకుని ముఖం వికారం అయిపోయి సనుగుతున్నాడు, ఎందుకింత వేస్ట్ చేసేసింది ఈ కరువు రోజుల్లో, 300 దేనారాలు వస్తాయి అది ఇస్తే బీదలకు ఇద్దాం కదా అంటున్నాడు. అప్పుడు ఆ హృదయం గ్రహించి ఆయన, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, ఈమె నా భూస్థాపన నిమిత్తం చేసింది, ఎక్కడెక్కడ నా సువార్త ప్రకటించబడుతుందో అక్కడమే కీర్తింపబడుతుంది, ఆమె జోలికి వెళ్ళొద్దని చెప్పినప్పుడు ఆ మాటకి ఇస్కరియోతు యోధా పగబట్టేస్తారు ప్రభు మీద. సమయం చూస్తుంటాడు, ప్రధాన యాజకులతో మాట్లాడుకున్నాడు, బేరం కుదుర్చుకున్నాడు, అప్పగించేస్తాను, అయితే ఇవిగో 30 వెండి నాణాలు ఇచ్చారు, ఎంతండి 30 వెండి నాణాలు, అప్పగించేయడానికి సిద్ధపడ్డాడు. ఎంతో ధనం ఈందే కాదంటే ఇంకా ఏదైనా అడిగినా కూడా ఇస్తాడు ఆయన, కానీ ఆ ధనం అక్కర్లేని ఆ ధనానికి ఆశపడి యేసుక్రీస్తుని అప్పగించేసుకున్నాడు. చివరికి ఉరి తీసుకుని ప్రాణాలే పోగొట్టుకున్నాడు. చూసారా, అంటే అన్నీ చేయదగినవే ఆ ఒక్కటి తప్ప. ఆ చేయకూడదే చేసి చరిత్రలో కానరాకుండా పడిపోయిన వారు ఉన్నారు. మనం మన జీవితాల్లో ఏంటి ఇప్పుడు, అన్నీ చేయదగినవే, అన్నీ చేయదగినవని చేస్తావా, దేవుని మనసు నీకు తెలీదా, అది చేయటం వల్ల వచ్చే ప్రమాదం నీకు తెలీదా, నీ ఆత్మీయ జీవితం కుప్పకూలిపోద్దని నీకు తెలీదా. లాజిక్స్ మాట్లాడుతుంటారు చాలామంది, ఇది చేసి ఇది ఎందుకు చేయకూడదండి, అది చేస్తే నీకు క్షేమాభివృద్ధి, ఇది చేస్తే ఖచ్చితంగా నువ్వు తప్పిపోయే ప్రమాదం ఉంది. అందుకే చూడండి సామెతల గ్రంథం మనం చదువుకున్న మాట 5వ అధ్యాయం బాధపడుతున్నాడట, అయ్యో అయ్యో అంటున్నాడు, కొంచెంలో తప్పిపోయాను అంటున్నాడు. జారస్త్రీతో తన బ్రతుకుని బుగ్గుబాలు చేసుకున్న తర్వాత అతను చేస్తున్న విజ్ఞాపన చూడండి, అయ్యో ఉపదేశం నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపునట్లు తృణీకరించను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య ఉండినను, ప్రతి విధమైన దౌష్ట్యానికి లోబడ్డానికి కొంచెమే, అంతే కదా కొంచెంలో తప్పిపోయాను కదా ఎడమాయను అని నువ్వు చెప్పుకొని మూలుగుచూ ఉంటావు, మూలుగుతూ ఉంటావు. అయ్యో ఆ ఒక్క క్షణం, నేను ఆలోచించుంటే ఎంత బాగుండు, ఆ ఒక్క విషయంలో నేను తప్పిపోకుండా ఉంటే ఎంత బాగుండు, అయ్యో 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 అని బాధపడతాం ప్రేమిన వాళ్ళు. అలాంటి భయంకరమైన స్థితి నుంచి మనం విడుదల పొందడానికి, అలాంటి దుస్థితి మన జీవితంలో రాకుండా ఉండడానికి ఏ ఒక్కటి దేవునికి నీకు మధ్య విరోధంగా ఉందో ఆ ఒక్కటి విడిచిపెట్టి దేవుని పాదాల చెంత చేరితే మన జీవితాలు ధన్యమవుతాయి. ప్రార్థన చేసుకుందాం.